విజయవాడ, విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల విజయవాడ మహాపట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన మొదటి మంగళవారం జరుగుతుంది. ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ మహాపట్టణంలో గల కందుకూరి కళ్యాణ మండపం జింకాన గ్రౌండ్స్ నందు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటికి అనేక మంది పాల్గొని దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, స్వస్థతలు పొందుకున్నారు, గర్భఫలాలు పొందుకున్నారు, దయ్యపు చీకటి శక్తుల నుంచి విడుదల పొందుకున్నారు. మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, ఆశీర్వదించబడండి. ఫిబ్రవరి 6 ఉదయం 10 గంటలకు విజయవాడ జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం. ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం పట్టణంలో గల కృష్ణ ఫంక్షన్ హాల్లో నూతన బస్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ నందు రెస్ట్ ఇన్ హోటల్ ప్రక్కన ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. ప్రతి నెల 10 గంటలకు 2వ మంగళవారం జరుగుతుంది. ఫిబ్రవరి 13వ తేదీ ఈ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికి అనేక మంది ప్రజలు పాల్గొని మేలు పొందుకున్నారు, దీవెన పొందుకున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు, గర్భఫలాలు పొందుకుంటున్నారు. మీరు కూడా రండి. ఫిబ్రవరి 13వ తేదీ 10 గంటలకు కృష్ణ ఫంక్షన్ హాల్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారా? అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానాలు మీరు ఎంతగానో శ్రద్ధగా వింటున్నారని నేను నమ్ముతున్నాను. వాగ్దానాలు వినటం మాత్రమే కాదు, కానీ వాగ్దానాలు విశ్వసించండి. దేవుడు నీతో స్వయంగా మాట్లాడుతున్నారని నమ్మండి. ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించుకోనండి. మీరు ఎప్పుడైతే వాగ్దానాన్ని నమ్మి మీరు విశ్వాసంతో ప్రార్థించుకుంటారో, ఖచ్చితంగా ఆ వాగ్దానాలు మీ జీవితంలో దేవుడు నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అలాగే ఈ ఉదయకాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ద్వారా నిన్ను బలపరచాలని ప్రభు ఆశిస్తున్నారు. ప్రియ పిల్లలారా, చాలామంది జీవితాల్లో భయంకరమైన రోగాలతో చాలామంది అలమటిస్తూ ఆ వ్యాధులు వారి శరీరంలో ఉండడాన్ని బట్టి నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారు చాలామంది ఉన్నారు. మనస్సులో నెమ్మది లేక, సంతోషం లేక, వారి దేహంలో ఉన్న ఆ రోగం నుంచి వారికి విడుదల రాక, స్వస్థత రాక, ఎందరో కన్నీరు కారుస్తూ ఎంతగానో కుమిలిపోతూ కృంగిపోతూ మా బ్రతుకు ఇంతే, మా జీవితం ఇంతే అనుకుంటూ బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు కదా. మరి ఈ ఉదయకాలం దేవాది దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా? నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. నానా ప్రభు అంటున్నారు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎంత నిశ్చయంగా ఆయన మాట ఇస్తున్నారండి. ఈ వాగ్దానం ఇస్రాయేల్ ప్రజలకు ప్రభు చేసి ఉన్నారు, కానీ ఈరోజు నీకు ఆయన వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ పిల్లలారా, భయంకరమైన వ్యాధులు నిన్ను ఆవరించి ఉన్నాయి కదా. ఆ నీ శరీరంలో ఉన్న ఆ వ్యాధిని బట్టి నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు కదూ. ప్రతిరోజు దుఃఖమే, కన్నీరే. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళావు, కానీ వైద్యులు నీకు స్వస్థత కలుగు చేయలేకపోయారు. వారు ఇచ్చిన మెడిసిన్ నీకు ఏమాత్రం స్వస్థత కలుగు చేయలేదు. వారు నిన్ను విడిచిపెట్టేసి ఉండొచ్చు. బహుశా మా వల్ల కాదు ఇక నువ్వు
మరి నీ జీవితం కొన్ని రోజులే, నీ బ్రతుకు కొన్ని రోజులేక అని చెప్పి ఒకవేళ వారు నిన్ను విడిచిపెట్టుండొచ్చు. నీ శరీరంలో ఉన్న మరి ఆ రోగాన్ని బట్టి నువ్వు చాలా వేదన చెందుతూ ఉండి ఉండొచ్చు. నీ శరీరంలో ఉన్న ఆ యొక్క దీర్ఘకాలిక వ్యాధులు నిన్నెంతగానో బాధిస్తూ ఉండొచ్చు. ప్రతిరోజు ఆ మెడిసిన్ వేసుకుంటూ ఎంతో బాధ అనుభవిస్తున్నావు కదా, ఎంతగానో మరి వేదనతో ఉన్నావు కదా. ఇక నా జీవితం అంతా ఈ మెడిసిన్ వేసుకోవాలి, ఇక నా బ్రతకంతా ఈ మెడిసిన్ వేసుకుంటూనే ఉండాలి, అయినా కూడా నాకు స్వస్థత అనేది రావట్లేదు, నా జీవితంలో ఈ వ్యాధి అనేది తొలగిపోవట్లేదు, నా శరీరంలో ఉన్న ఈ రోగం తొలగిపోవట్లేదని బాధపడుతున్నావు కదా. భయంకరమైన క్యాన్సర్ గడ్డలు నీలో ఉండడాన్ని బట్టి, మరి ఆ గడ్డలు నీలో ఉండడాన్ని బట్టి అనునిత్యము ఎంతగానో బాధ అనుభవిస్తున్నావు కదా. ఆ క్యాన్సర్ అనే రోగం నిన్నెంతగానో మరి వేధిస్తుంది కదా, బాధిస్తుంది కదా. నీకు ప్రతిరోజు దుఃఖమే కదా, ప్రతిరోజు కన్నీరే కదా. ఏం చేయాలో అర్థం కాక ఇక నా జీవితం అయిపోయింది, నేను ఇక బ్రతకలేను, మరి డాక్టరే నన్ను విడిచిపెట్టేశారు, నా జీవితం ఇంత ఇంక అంతే, ఇక నేను చనిపోతాను అనుకుంటూ ఒకవేళ బాధపడుతున్నావు కదా. ప్రియ పిల్లలారా, అది క్యాన్సర్ అయి కావచ్చు, హెచ్ఐవి కావచ్చు, ఎంతటి భయంకరమైన రోగమైనా అది డాక్టర్లకు అసాధ్యము, కానీ నీ దేవునికి సమస్తము సాధ్యమే. నీ దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడినని ప్రభువు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయనే స్వయంగా మాట్లాడుతున్నారు, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభువు వాగ్దానం ఇస్తున్నారు. నానా, నువ్వు వేదన చెందవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. చూడండి, యేసయ్య దగ్గరకు ఎంతోమంది మరి రోగులు వారి దగ్గరికి వచ్చినప్పుడు, నానా వివిధ రోగాల చేత బాధపడుతున్న వారు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య ప్రతి ఒక్కరిని ముట్టి తాకి స్వస్థపరిచారు కదా, భయంకరమైన వ్యాధుల నుంచి విడుదల ఇచ్చారు కదా. మరి నీ దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు, నువ్వు కృంగిపోవద్దు, అది ఎంతటి భయంకరమైన రోగమైనా కావచ్చు. ఒకవేళ నీ శరీరంలో నానా వివిధ రోగాలతో నువ్వు బాధపడుతూ ఉండొచ్చు, నువ్వు దీర్ఘకాలిక వ్యాధులతో నువ్వు బాధపడుతూ ఉండవచ్చు, నీ దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు. నిన్ను స్వస్థపరచడానికి నీ దేవుడు నిలువెల్లా గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియమైన దేవుని పిల్లారా, నిజమండి, ఆయన దెబ్బల వల్ల మనకు స్వస్థత అనుగ్రహించబడుతుంది. నువ్వు భయపడవద్దు, నీ వ్యాధి నీ శరీరం నుంచి తొలగిపోద్దు, నీ జీవితం ఇంతే అని అనుకోవద్దు, కృంగిపోవద్దు, భయపడొద్దు, వేదనతో ఉండొద్దు. నీ దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడినని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దైవ జనమా, ఈరోజు ఒకవేళ నెమ్మది లేకుండా ఉండి నీవు ఉన్న శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి కుమిలిపోతూ కృంగిపోతూ ఈ వాగ్దానంను చూస్తూ ఉంటే నీతో ప్రభు స్వయంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చి నువ్వు బాధపడుతున్నావా, బెడ్ పై నువ్వు ఉన్నావా, ఈరోజు నీ ఉదయం నీతో ప్రభు మాట్లాడుతున్నారు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాని, నువ్వేమాత్రం భయపడద్దు, దేవుడు నీకు సంపూర్ణ స్వస్థత కలుగు చేస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ప్రభు నీకు కలుగు చేసే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఇంకెప్పుడు కూడా కృంగిపోవద్దు, మరి వేదనతో ఉండొద్దు. నీ దేవుడు నీకు ఇచ్చే స్వస్థతలో నువ్వు ఆనందిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తావా. ఈ చక్కటి వాగ్దానం ప్రభు నీకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తావా, అయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు మాత్రమే నన్ను స్వస్థపరిచే దేవుడవు అని ప్రార్థిస్తూ వాగ్దానాన్ని నమ్మి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన స్వస్థత దేవుడు నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. మరి చక్కటి వాగ్దానం మనకు ప్రభు ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లించుదాం. ఈ చక్కటి వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ప్రతి వ్యాధి నుంచి మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు కనుక మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, వందనాలు దేవానికి, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయ కాలం ప్రభు చక్కటి వాగ్దానము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో బలపరిచిన దేవుడు అయ్యా. అయ్యా అవును ప్రభు, స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చావయ్యా. అవును తండ్రి, నువ్వు మాత్రమే స్వస్థపరిచే దేవుడు అయ్యా. అయ్యా నాయన, ఈ వాగ్దానం చూస్తున్న
బిడ్డలు ఎటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారో తండ్రి, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నారేమో ప్రభా, భయంకరమైన క్యాన్సర్ గడ్డలు కావచ్చు, భయంకరమైన హెచ్ఐవి కావచ్చు, అయ్యా నాయన తండ్రి ఒకవేళ నానా విధ రోగాల చేత బాధపడుతున్నాయి పిల్లలు ఉండి ఉండొచ్చు అయ్యా, అందరితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావయ్యా, అయ్యా ప్రతి ఒక్కరిని నేనే స్వస్థపరుస్తున్నాను వాగ్దానం ఇచ్చావు కదయ్యా, అవునయ్యా నువ్వు మాత్రమే స్వస్థపరిచే దేవుడు గనుక అయ్యా, నడి నెత్తి మొదలుకుని అరి కాలి వరకు ఎట్టి వ్యాధులతో నీ పిల్లలు బాధపడుతున్నారో తండ్రి, అయ్యా వ్యాధులన్నీ కూడా నజరేయుడని యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా, సంపూర్ణ స్వస్థతని పిల్లలకి దయచేయండి అయ్యా, అయ్యా నువ్వు పొందిన దెబ్బలలో మాకు స్వస్థత ఇచ్చిన దేవుడు అయ్యా, మేము నమ్ముతున్నామయ్యా, అయ్యా ఈ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం ప్రభువా, నువ్వు మాత్రమే స్వస్థపరిచే దేవుడు అయ్యా, ఎంతమంది ప్రభు కరోనా పాజిటివ్ వచ్చి బాధపడుతున్నారు తండ్రి అయ్యా, ఇదిగో వారిని నీ కరుణ కలిగిన హస్తము చాపి, నీ గాయపడిన హస్తము చాపి వారిని ముట్టుకోమని ప్రార్థిస్తున్నాను, మా దేశాన్ని స్వస్థపరచయ్యా, అయ్యా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను కూడా అయ్యా మీరు స్వస్థపరచండి ప్రభువా, ఈ కరోనానే అయ్యా ఈ వైరస్ నుంచి సంపూర్ణ విడుదల ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ పొందుకొనమని, అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే జరిగించుకుంటున్న ప్రతి వారి జీవితంలో అయ్యా ఈ సంవత్సర కాలంలో నూతన కార్యాలు జరిగించండి అయ్యా, ఈ సంవత్సరం అంతా నీ కృపాక్షేమాలతో వారు నడిపి మహిమ పొందుకొనమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా.